గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండంగా ఈ కాంగ్రెస్ వాళ్ళ నమ్మి మోసపోదామా రిస్క్ తీసుకుందామా రిస్క్ వడ్డట కాదా ఈ కాంగ్రెస్ పుట్టుపూర్వత్రాలు మీకు తెలియదా ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది వీళ్ళు కాదా పొద్దుదాకా గంట రెండు గంటలు దొంగ రాత్రి మూడు నాలుగు గంటల కరెంట్ ఇస్తే పాపం మా రైతులు బాయికాడ్నే పండుకునే పరిస్థితి రాత్రి పూట కరెంట్ పెట్టబోయి పాములు కొట్టి తేలు కొట్టి చచ్చిపోయిన రైతులు ఇవాళ ఏమున్నదే కటకేస్తే కరెంట్ వస్తలేదు అయ్యాల నీ బుద్ధి ఉన్నప్పుడే మోటార్ వస్తున్నాడు ఇలా కటకేస్తే ఉండే కరెంటు కావాలనా కటిక చీకట్ల కర్ణాటక కరెంటు కావాలనా దయచేసి ఆలోచన చేయండి ఇలా ఒక్కటే సీదా సీదా ముచ్చట కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా మరి కుల్లా కుల్లా ఉన్నది రాస్తా కరెంటు కావాలంటే కాలు కూదు కేసీఆర్ రాకముందు కేసీఆర్ రాకముందు వ్యవసాయం అంటే దండగండం వ్యవసాయం అంటే దండగండం ఎవడన్న పిల్లనీరాలి అంటే ఏ అటెండెంట్ నౌకరున్నా పిల్లనిస్తా గానీ వ్యవసాయం చేసినోడికి ఇయ్యాలనే కాలం వచ్చింది ఎందుకు ఆనాడు ఉండే కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా వ్యవసాయాన్ని పట్టించుకోలేదు మందు బస్తాలు కావాలంటే ఇదే ఎల్లారెడ్డి కాడ చెప్పులైలేటి నిలబడితే పొద్దుకెళ్ళి ఒక్క సంచి దొక్క దొరుకుతుంది కరెంటు కావాలంటే కళ్ళ వత్తులేసుకొని చూడాలి ఇక పెట్టుబడి సాయం కావాలంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మూడు రూపాయలకు ఐదు రూపాయలకు మిత్తికి తెచ్చుకున్నాం లేదు దుకాణ ఉద్దర తెచ్చుకుంటే ఐదు రూపాయల మిత్తితో మళ్ళీ వడ్లమ్మినాక గట్టినాం ఈ బాధలు ఉన్నాయి ఇంతకు ముందు ఇవాళ ఉన్నాయా కేసీఆర్ వచ్చినాక కరెంటు మంచిగా ఇచ్చిండు చెరువులు మంచిగా చేసిండు చెక్ డ్యాములు మంచిగా చేసిండు పెట్టుబడికి ఎకరానికి పదివేలు ఇచ్చిండు టైం మీద ఎరువులు ఇచ్చిండు విత్తనాలు ఇచ్చిండు పండిన పంట గింజ లేకుండా ఊరికి కాంటాలు పెట్టి వడ్లు కొన్నాడా లేదా మున్పటి లెక్కనే ఉన్నదా ఎంత బలువైన పంట పండింది ఈసారి మంచి పంట వచ్చిందా లేదా రెండు పంటలు పక్కా అయినాయి వానకాలం పక్క యాసంగి పక్క ఎందుకంటే యాసంగి పంట వేయాలంటే భయపడదు రెండు ఎకరాలు ఉన్న ఆసాన్ని కూడా ఒక ఎకరమే వేసుకును ఎందుకు కరెంట్ ఉంటుందో ఉండదో నీళ్లు గుంజకపోతే ఏమో అని భయానికి రెండు ఎకరాలు ఉంటే ఎకరం పడవ పెట్టుకుంటుండే ఎకరమే నాటేసుకుంటుండే ఇవాళ రెండుకు రెండు నాటేస్తారు అలా మీరు ఎందుకు ధైర్యం కేసీఆర్ ఉన్నాడు బరాబర్ కరెంట్ ఇస్తాడు రా భయ్ అని ఒక నమ్మకం ఉన్నది ఇవాళ చెరువులు మంచిగా చేసాక భూగర్భ జలాలు పెరిగినాయి బోర్ అయితే మూడు అడుగులు వస్తున్నది వస్తలేదు మునుపు ఎంత ఆక్కుంటా ఆక్కుంటా వస్తుండేది చిన్నపిల్లగాడి ఉత్తరం పోసినట్టు వస్తుండే ఇవాళ కేసీఆర్ వచ్చినాక చెరువులు మంచిగా చేసి చెకడాములు మంచిగా చేసినాక యాసంగి పంటల బోర్ మూడు గదాలు పోతుందా లేదా మరి ఇంత మంచిగా కేసీఆర్ చేయంగా ఈ కాంగ్రెస్ నమ్ముడు ఎందుకు రిస్క్ బరుడు ఎందుకు ఇవాళ ఒకప్పుడు ఇదే ఎల్లారెడ్డిలా మా సిద్దిపేటల కామారెడ్డిల ఒకప్పుడు ఎప్పుడన్నా మేము ఊర్లలో తిరుగుతాయి తెలంగాణ ఉద్యమంలో బిడ్డ కరువు పడ్డది కైకిలు దొరకలేదు అందరు ఇవాళ ఊర్లలో పోతే ఏమంటారు తెలుసా కైకిలలు దొరకలేదు బిడ్డ అంటారు అవునా కాదా ఛత్తీస్గఢ్కి వెళ్ళి మగోళ్ళు వచ్చి ఎకరానికి ఐదు వేలు గుంతబట్టి మగోళ్ళు నాట్లేసిపోతలేరు అరే బ్రహ్మంగా చెప్పిన కాలజ్ఞానంలో మగోళ్ళు వచ్చి నాట్లేస్తారని చెప్పినాడక్క బ్రహ్మంగా చెప్పలే కానీ కేసీఆర్ చేసి చూపించిండా లేదా నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి ఇచ్చిండు ఇవాళ రెండు పంటలు పక్కా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈ గులాబీ జెండా కాదా మీరు ఆలోచన చేయండి అంతేకాదు ఇవాళ రైతు బంధు అసలు ఎంత గవర్నమెంట్ రైతుకు రూపాయి ఇచ్చిండ అక్క ఏ గవర్నమెంట్ అన్నా అదే కాంగ్రెస్ ఉన్నాక కరెంటు బిల్లు వసూలు చేస్తుండే భూమి శిస్తు వసూలు చేస్తుండే నీటి తీర్మా వసూలు చేస్తుంది రైతు దగ్గర డబ్బులు వసూలు చేసినాయి గవర్నమెంట్లు కానీ రైతుకే తిరిగి డబ్బు ఇచ్చింది ఒకే ఒక్కడు కేసీఆర్ కదా ఎవడన్న రూపాయి ఇచ్చినారే ఎంతరా మోటర్ కాదు మనమే పైసలు బోర్ వేసి పొక్కేసుకుంటే మనమే పైసలు ట్రాన్స్ఫార్మర్ కాదా లంచం ఇవ్వాలి కరెంటు బిల్లు కట్టాలి వచ్చిగాని నీళ్లకు నీటి తీర్వా కట్టాలని గత ప్రభుత్వాలు పనిచేసినాయి నీ మోటార్ కాలని నీ ట్రాన్స్ఫార్మర్ కాలని నీకు మంచిగా కడుపు నిండా ఫ్రీగా కరెంట్ ఇస్తా రైతు బంధు కింద పెట్టుబడి సాయం చేస్తా అన్నాడు కేసీఆర్ పోయినసారి మన కేసీఆర్ ఎకరానికి 8 వేలు ఇచ్చిండు
మలగరిస్తే పదివేలు చేస్తాను. ఏమన్నారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు? ఏదైంది రావు రావు ఉత్తే ఎలక్షన్ ముంగటి ఇచ్చిండు అందరు. వచ్చినాయాలే మా పదివేలు ఇచ్చిందా లేదా? ఇప్పుడేమంటున్నారు మన కేసీఆర్? ఈ తాప మల్ల గెలిపింది ఎకరానికి 16,000 రూపాయలు రైతు బంధిస్తా అంటుంది. జనమ కార్యకర్తలు మంచిగా మనసు పట్టించుకోవాలి ఒక ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారే రైతు బంధు ఇస్తామంటున్నారా? అన్నారు నకలు కొట్టిరు. కొడితే కొట్టింది కానీ నకలు కొట్టిన వాడికి అసలు లేదు వాడికి. ఎందుకు తెలుసా? మీరు చూడండి వాళ్ళ కాయం చూడండి. వాడు నకలు కొట్టే కొట్టిండు. లాస్ట్కు రామక్క పాట కూడా నకలు కొట్టిండు. అయితే దుమ్ము దుమ్ము రేగుతుంది రామక్క పాట అని చెప్పి ఈ దుమ్ములు ఆడగొట్టుకోపోతావు అని రామక్క పాట కూడా నకలు కొట్టింది కొడుకులు కాంగ్రెస్. అయితే రైతు బంధు విషయంలో ఏం చేసింది తెలుసా? మీరు మంచిగా చూడదు కాగితం. ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 ఇస్తామని నకలు కొట్టారు. మన కేసీఆర్ ఏమంటుండు? ప్రతి ఎకరానికి 16,000 ఇస్తా అని కేసీఆర్ అంటుంది. నీకు 3 ఎకరాలు ఉందనుకో కేసీఆర్ 48,000 పంపుతాడు. కాంగ్రెస్ ఎంత పంపుతాడు? ఉత్తరే 15,000. అంటే నీకు మోసం ఉందా లేదా? ఇలా మరి ఈ ముచ్చట మీ ఊళ్ళలో మీ రైతులకు మంచిగా చెవులకు ఎక్కటట్టు చెప్పొద్దా? మీరు ఆలం అయితమా కాదా? 2 ఎకరాలు ఉంటే 32 వచ్చాయి. కాంగ్రెస్ కూడా ఎంత వస్తుంది? మరి ఆగం ఎవరైతున్నారు? దయచేసి ఈ ముచ్చట మంచిగా అర్థమయ్యేటట్టు రైతులందరికీ కూడా మీరు బాగా చెప్పాలని చెప్పి నేను కోత ఉన్నా. అందువల్ల ఈ రైతుల విషయంలో కర్ణాటకలో ఏమైందో ఇందాక చెప్పిన 5 గ్యారెంటీలు అన్నారు. కానీ జరిగింది ఏం తెలుసా? గ్యారెంటీల మాట దేవుడు కానీ రైతు బంధు బంద్ అయిపోయింది. కరెంటు బంద్ అయిపోయింది. పిల్లల స్కాలర్షిప్లు బంద్ చేసిందట. ఈ డిగ్రీ చదివి పీజీ చదివే పిల్లలకు ఖజానా ఖాళీ అయింది. పైసలు లేవని స్కాలర్షిప్లో 80% కోత పెట్టింది కాంగ్రెస్. అంటే స్కాలర్షిప్లో కోత, రైతు బంధు బంద్ అయిపోయింది, కరెంట్ అయితే 3 గంటలకు వచ్చింది. మరి మన తెలంగాణ గట్ల ఆగం కావాలనా? ఆడ 5 గ్యారెంటీలు అన్నారు. అన్ని ఉంటే యువశక్తి ఇవన్నీ ఇప్పటి వరకు ఎవరికి 1 రూపాయి ఇచ్చింది? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులను, నిన్నోదైన మల్లికార్జున ఖార్గే అని ఏఐసిసి అధ్యక్షుడు కర్ణాటక ఆయన తెలంగాణకు వచ్చింది. అయ్యా ఖార్గే గారు, నువ్వు వచ్చి తెలంగాణకు శుద్ధులు చెప్తున్నావు, నేను అడుగుతా ఉన్నా ఖార్గే, ఖార్గే గారు నీ ఊళ్ళో ఇప్పటికైనా మంచినీళ్ళు వస్తున్నాయా చెప్పు. నీ ఊళ్ళో తెలంగాణలో వచ్చినట్టు 24 గంటల కరెంట్ వస్తుందా చెప్పు. ఖార్గే నీ ఊళ్ళో రోడ్డు సక్కగా ఉందా చెప్పు. ఖార్గే గారు మీరు ఇవాళ యువశక్తి కింద ఒక్కరికన్నా 1 రూపాయి ఇస్తే ఆ పేరేంటో చెప్పు. నువ్వు యువశక్తి అంటే అన్న యువ లేదు శక్తి లేదు ఉంటుందే కాగితం మీదనే. ఒక్కరికి 1 రూపాయి ఇస్తే ఎవరికి ఇచ్చినవో ఒక పేరు చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. బియ్యం ఇస్తా అంటే ఆ బియ్యం నీకు లేకనైపోయాడు. అన్ని ముత్త మాటలు. అందువల్ల మనం మోసపోవద్దు. నిన్న ఖార్గే గారు ఇంకో మాట అన్నాడు, ఆ మేము తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ బిచ్చమేసిందట. వాళ్ళు బిచ్చమేసిందట తెలంగాణ ఇచ్చి మరి బిచ్చమేసిందా? బిడ్డ నువ్వు తెలంగాణ ఏ తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. మరి నాకు కూడా అన్నది చంద్రాగా బ్రిటిష్ వాళ్ళు పోగొట్టుకుంటే నీకు బిచ్చమేసిపోయింది ప్రధానమంత్రి పదవిని అందరు. బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇచ్చినారే ఈ దేశ ప్రజలందరూ పోరాడిండ్రు గాంధీ గారి నాయకత్వంలో. ఇవాళ మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు భారతదేశ ప్రజలు. అట్లనే తెలంగాణ ప్రజలు మన తెలంగాణ గాంధీ కేసీఆర్ నాయకత్వంలో పోరాడిండ్రు, తెలంగాణ సాధించింది. బిటా మిస్టర్ ఖార్గే కబర్దార్ నో దగ్గర పెట్టుకొని మాట్లాడంటున్నా. మా తెలంగాణ ప్రజల్ని బిచ్చగాళ్ళన్నట్టు, నువ్వేదో బిచ్చమైతే మేము తెలంగాణ తీసుకున్నట్టు నువ్వు అవమానపరిచే విధంగా మాట్లాడితే నీ మర్యాద దక్కది, జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఖార్గే గారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ ఖార్గే వచ్చి మనకి చెప్తా, నేర్చుకో, మా ఎల్లరెడ్డికి రా, ఏ ఊరు పోతావు పో, నీ కర్ణాటక ఎట్లున్నది మా తెలంగాణ ఎట్లున్నదో చూడు. జమీన్ ఆస్మాన్ పరకుంటది. నీ దగ్గర 3 ఎకరాలకు ఒక్కనాడు మంచినీళ్ళు ఇస్తావు, మా దగ్గర ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. మేము మంచిగా బావి కాడ ఫుల్ కరెంట్ ఇస్తాం, నువ్వు 3 గంటల కరెంట్ కూడా నీ దగ్గర దిక్కు లేదు. మా ఆడవీళ్ళ పెళ్లికి 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, నీ కర్ణాటక పైసలు ఉడిచావు నువ్వు. మా ముసలిళ్ళకి మా కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2,000 పింఛన్ పంపుతాడు, నీ కర్ణాటక 1,000 రూపాయలు కూడా దిక్కు లేదు. నువ్వు వచ్చి మా దగ్గర ఓట్లు అయ్యంటే ఏందన్నట్టు అసలు నీకు అడిగే హక్కు ఎక్కడిది? నీ కర్ణాటక కంటే మా తెలంగాణ 100 వాళ్ళు అయి ఉన్నది. నేను మా అత్తయ్య చెల్లెల్ని అడుగుతున్నా,
ఇలా ఊర్లల్లో ఏదైనా అర్ధరాత్రి ఎవరికైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరుకుతాయో కానీ ముసలి దగ్గర మాత్రం పక్క దొరుకుతాయి. కేసీఆర్ 2000 ఇచ్చినాక ఓ 1500 ఖర్చు పెట్టుకుంటారు. రోగమో నొప్పో 500 ఎంత కేసుకుంటారు. ఇలా ఏ అమ్మ దగ్గర చూసినా ఓ 30000 40000 అయితే బరాబర్ దొరుకుతాయి రాత్రి పూట. కాకపోతే వాళ్ళు కోడలు పిల్లలకు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు. నేను ఈ ముచ్చట ఎందుకంటున్నా అంటే 2000 వస్తేనే అమ్మ గంట సిలకుంచుకున్నది ఈ తాప గెలువంగానే కేసీఆర్ ఏమంటుండు 2000 పెన్షన్ 5000 రూపాయలు చేస్తా అంటుండు. అబ్బో 5000 వస్తే ఇక కోడలి పిల్ల అయితే మంచి కలుసుకుంటుంది. ఆ అవ్వనైతే మంచి కలుసుకుంటుంది. 5000 వచ్చే కోడలకే అట్టహాసలు అవుతుంది. అంత మంచిగా 5000 రూపాయలు పెన్షన్ పెంచుతామంటుండు. బీడీలు చేసే అక్కజెల్లెళ్ళకి కానీ ఎయిడ్స్ పేషెంట్లకు కానీ డయాలసిస్ పేషెంట్లకు కానీ అందరికీ 5000 రూపాయలు ఇచ్చి ఇలా పేదలను సాధుకుందామంటున్నాడు మన కేసీఆర్. 5000 పెన్షన్ కావాలంటే దయచేసి అందరు కూడా కాలు గుర్తుకు ఓటేసి మన కేసీఆర్ ను మన సురేందర్ ను దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇలా రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటున్నారా మీరు? ఎంతమంది తింటారు ఎంతమంది అమ్ముకుంటారు? ఒక 50 పైసలు 60 పైసలు తింటున్నారు. ఒక 10 పైసలకి చెల్లె సెంటర్లు దోశపిండి చేస్తున్నారు. ఇంకొక 30 పైసలు అమ్ముతున్నారు. అందుకే ఇలా కేసీఆర్ ఏమంటుండ అంటే వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? దొడ్డు బియ్యం అమ్ముతున్నారు, సన్న బియ్యం కొనుకొచ్చుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఏమన్నాడంటే నా పేదలు కడుపు నిండా అన్నం తినాలి, ఈ తాప కాలు గుర్తు కోటేసి గెలిపింది మీ రేషన్ షాపుల్లో సోనా మసూరి బియ్యం ఇస్తా అంటుంది మన కేసీఆర్. కావాలా సన్న బియ్యం? సోనా మసూరి బియ్యం కావాలా? సరే ఎంతమంది కావాలో శైలా చూస్తా. ఎంతమంది కావాలి? అబ్బో అందరికి కావాలి. ఏమరి ఎత్తిన వాళ్ళు ఎత్తిరు. పోయి 30 తారీఖు నాడు కారు మీద కీ అనుకుంటు 30 మంచిగా సోనా మసూరి బియ్యం వచ్చి జనవరి నెలలో కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో పడతాయి. ఇవాళ ఇంకో మాట అన్నారు బియ్యం అంటే యాడికి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పడ్డ గెలిచింది గండ కరువు అంటారు. గండ కరువు వచ్చింది. తిండి గింజలకు దిక్కులేదు, మంచినీళ్ళకు దిక్కులేదు. అందుకే ఇవాళ కర్ణాటక వాళ్ళు మనకు దరఖాస్తు పెట్టారు. జగన్ మీ దగ్గర బడ్లు బాగా వాడినాయట, మాకు కొన్ని బియ్యం పంపుతారని బతిలాడుతుంది. కర్ణాటక గవర్నమెంట్ బడ్లు బతిలాడుతుంది, మాకు కరువు పడది గింజలు దొరుకుతారు జర బియ్యం ఇస్తారా మాకు అని బతిలాడుతుంది. మరి మనము మంచిగా మంచిగానట్ట. ఇప్పుడు పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారం అయింది మన తెలంగాణ. కర్ణాటక నుంచి ఇలా లీడర్లు వస్తున్నారు, కోటల సీసాలు కూడా పంపుతున్నారు ప్లాస్టిక్ బాటిల్. కాంగ్రెస్ వాళ్ళు మెల్లగా బార్డర్ పోన సీసాలు పంపుతున్నారు, పైసలు పంపుతున్నారు, లీడర్లు వస్తున్నారు. కానీ బియ్యం మాత్రం మనది అన్నట. గాలి పరిస్థితి అంటే ఎవరు బాగున్నట్టు ఇవ్వాలా? దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ వచ్చినాక కరువు లేదు, కర్ఫ్యూ లేదు. 9 ఏళ్ళలో కరువు పడ్డాచండి. ఏదైనా హైదరాబాద్ లో కర్ఫ్యూ పడ్డదా? చల్లగా నడుస్తుంది తెలంగాణ. ఇది ఇట్లా మంచి కాపాడుకుందాం తప్ప ఏదో దూర కొండలు ఉన్నాయని ఆశపడ్డాం అనుకో, దొడపెట్ట అంట చూడు, దానికి పెరుగులు ఆశపడ్డట్టు అవుతుంది మన పరిస్థితి. దయచేసి మోసపోవద్దు.